హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో డివైడర్ ను ఢీకొని కారు బోల్తా పడింది. కారులోని యువకులు తాగి నడపడం వలనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. దీనివలన ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. తాగి వాహనం నడిపిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నగరంలో 5 రోజుల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేసిన ట్రాఫిక్ పోలీసులు 336 ద్విచక్ర వాహనాలను 4 కార్లను స్విచ్ చేశారు.